ఎం న్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. కరోనా వ్యాక్సిన్ రెండవ విడతగా ఈరోజు చెల్లూరు గ్రామ సచివాలయంలో 45 సంవత్సరాలు నిండిన గ్రామస్తులు 500 మందికి వ్యాక్సిన్ కార్యక్రమం మాచవరం పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలకి రాఘవ గోవింద్, ఉపసర్పంచ్ బుద్ధాల రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వెంకటరత్నం చేతుల మీదుగా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంకు చెల్లూరు గ్రామస్తులకు ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టి ఇప్పటికే మొదటి విడత పూర్తి చేశారు. ఈ రోజు రెండవ విడతగా మాచవరం పిహెచ్సి వైద్యులు ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో 45 సంవత్సరాలు నిండిన చెల్లూరు గ్రామస్తులు 500 మందికి కరోనా వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పాలకి రాఘవ గోవింద్, ఉపసర్పంచ్ బుద్ధల రాంబాబు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటరత్నం, గ్రామ పెద్దలు పాలకి శ్రీను చేతుల మీదుగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆశా వర్కర్ టి సూర్యకళ, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతానికి 250-300 మందికి ఆల్రెడీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇంకా 500 వరకు ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. 500 వరకు ఈరోజు చేస్తాం. ఇప్పటివరకు చాలా విజయవంతంగా పూర్తయింది. ప్రతి ఒక్కరూ చెల్లూరులో ఈ కరోనాకి మాస్క్ ధరించి శానిటైజర్ రాసుకుంటూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి కరోనాకి అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి చెల్లూరు తరపున పాలిక రాఘవ గోవింద్ గారు ఇక్కడ ఎంత ఘనంగా రెండోసారి వ్యాక్సిన్ వేస్తున్నామంటే చెల్లూరు పంచాయతీ సెక్రటరీ గారు, మన మాధవరం పిహెచ్ డాక్టర్ గారు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మన పంచాయతీ స్టాఫ్, వాలంటీర్లు అందరి పర్యవేక్షణలో మరొకసారి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా చెల్లూరు ప్రజలందరూ కూడా కరోనాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మరొకసారి కోరుకున్నాం. లాస్ట్ టైం చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, భౌతిక దూరం పాటించాలి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మన ప్రెసిడెంట్ గారి తరఫున చెల్లూరు నుంచి, అలాగే మన తోట ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.